బామా కళాపానికి స్వాగతం. ఇప్పుడు మనం మామిడిపల్లికి కిలోమీటర్ దూరంలో ఉన్న బాలాజీ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. చుట్టూ పంట పొలాలు, కొండలు, గుట్టలు, కోనేరు నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వెంకటేశ్వర స్వామి కొలువు తీరున్నారు. ఈ ఆలయం 100ల ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు మనం ఈ ఆలయం ముఖద్వారం వద్ద ఉన్నాం. వెంకటేశ్వర స్వామితో భూదేవి శ్రీదేవి విగ్రహాలున్నాయి. ముఖద్వారం వెనుక వైపు కూడా వెంకటేశ్వర స్వామి, భూదేవి, శ్రీదేవి విగ్రహాలు ఉన్నాయి. భూదేవి, శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఈ కొండపై వెలిసారట. కొండపై ప్రతికూల పరిస్థితుల వలన, కైంకారాలు, చుట్టూ ఉన్న దట్టమైన అడవుల వలన వసతులు కుదరక అక్కడ ఆలయ నిర్మాణం కూడా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పాలించే రాజుగారికి స్వప్నంలో కొండకు ఎదురుగా ఆలయ నిర్మాణం చేపట్టమని చెప్పారని పూర్వకాలం నుండి ప్రచారంలో ఉంది. ముందుగా గుడి ముందు సత్యనారాయణ స్వామి వ్రతమండపం. ప్రతి పౌర్ణమి రోజున భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తారట. ఈ వ్రతమండపం గోడలకు దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువు 20 అవతారాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గినవి దశావతారాలు. మత్స్య అవతారం నుంచి రామకృష్ణ అవతారాలు వరకు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన అవతారాలు. జీవశాస్త్ర ప్రకారం వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక్క ఉన్న జీవులు కొద్ది కొద్దిగా మార్పులు చెంది మత్స్య అవతారం నుండి అంటే చేపల నుండి అనేక రకాలైన మార్పులు చెందుతూ మనిషిగా వచ్చారట. అంటే జీవశాస్త్రంలో చెప్పకముందే ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం మనకి శ్రీ మహావిష్ణు అవతారాలుగా మనకి ఎప్పుడో భారత సంస్కృతిలో చెప్పబడింది. ఈ విషయాన్ని నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా జువాలజీ మాస్టర్ జగదీష్ సార్ చెప్పారు. ఇంకొక విషయం ఏమిటంటే 3rd century భూమి గుండ్రంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుక్కున్నారట. కానీ వరాహావతారంలో భూమి గుండ్రంగా ఉన్నట్టు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. గుడి ముందు భక్తులు కూర్చోవడానికి కొబ్బరి చెట్ల కింద చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ రావి చెట్టు కింద రాహుకేతువుల విగ్రహాలున్నాయి. రావి చెట్టు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అన్నది మనకు తెలిసిన విషయమే. 500 సంవత్సరాలు ప్రాచీనమైన ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి నుండి ఉందట. ఇది 280 ఎకరాల పూర్తి వ్యవసాయ భూమిగా కొబ్బరి చెట్లు, చింత చెట్లు, ఇంకా చాలా రకరకాల చెట్లతో ఉండేదట. భూకబ్జాల్లో ఇప్పుడు 37 ఎకరాలు మాత్రమే మిగిలింది. చింతపండు విక్రయించుకుని ముదిరాజు కులస్థులు ఆలయానికి పైకం సైతం చెల్లించేవారని భక్తులు పేర్కొంటున్నారు. నల్లరాతి స్తంభాలతో ఇక్కడ ఒక మండపం హోమాలు చేసుకోవడానికి వీలుగా ఉంది. అన్ని స్తంభాలకు కొబ్బరాకులు కట్టారు. గుడి కమిటీ మెంబర్స్ ఇక్కడ పనిచేసేవారు గుడిని చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. ఇది కోనేరు. ఈ కోనేరు పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించారు. అన్ని కాలాల్లో కూడా ఇక్కడ నీరు సమృద్ధిగా ఉండడం ఇక్కడ ప్రత్యేకత. కోనేరులో కాలియాపై నాట్యమాడుతున్న తాండవ కృష్ణుని విగ్రహం ఉంది. Thank you.
కోనేరు పక్కనే ఉన్న కొబ్బరి చెట్లకు పక్షిగూళ్ళు కట్టి ఉన్నాయి. ఇక్కడ కోనేరు పక్షిగూళ్ళను చూస్తుంటే ఇదేనేమో నిజమైన ప్రకృతి అందాలు అనిపిస్తుంది. ఇదంతా గుడిస్థలమే. ఇప్పుడు గోశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆవుల మధ్యలో పిల్లనగ్రోవు వాయిస్తూ శ్రీకృష్ణుడి ప్రతిమ ఉంది. గోమాత కోసం మన పురాణాల్లో అగ్రస్థానమే ఉంది. సృష్టిలో అన్నింటికంటే గొప్ప జీవి ఆవు. అలాంటి గోమాతను మన దేవాలయాల్లో పెంచడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆవులు వాటి గొప్పదనం కోసం మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. గుడి సింహద్వారం నుండి లోపలికి రాగానే ఘంటస్తంభానికి ఆనుకుని వినాయకుడు, ఇతర దేవతలు, శంఖ చక్రాలు ఉన్నాయి. ఇది గుడి లోపల ప్రాంగణం. చాలా ప్రశాంతంగా శుభ్రంగా ఉంది. ఇక్కడ చాలా మంది భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి, పూజలకు, భజనలకు చాలా విశాలంగా ఉంది. ఇది గర్భగుడి పైన గోపురం. ఉత్సవాల సమయంలో స్వామివారిని శేష గరుడ హనుమాన్ వాహనాలపై ఊరేగించడం ఇక్కడ ప్రత్యేకత. ఇది కమిటీ మెంబర్స్ లిస్ట్. ఈ గుడి నిర్వహణ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయట. ముఖ్యమైన దాతల పేర్లు కూడా ఇక్కడ వ్రాసి ఉంచారు. ఈ గుడిలో ముఖద్వారం నుండి పైకి మెట్లు ఉన్నాయి. పైన ఎన్నో రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు, దశావతారాలు ఉన్నాయి. ఇది పురాతనమైన టెంపుల్ కావడం వలన ట్రెజర్ కోసమని చాలా మంది ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయ కమిటీ వారు చాలా వరకు రెనోవేట్ చేయించారు. ఈ విగ్రహాలన్నీ ఆనాటి శిల్ప కళా వైభవానికి నిదర్శనాలు. గుడి సింహద్వారం పైభాగం నుండి గర్భగుడి పైభాగం చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కనుచూపు మేరలో ఎక్కడా ఇల్లు లేవు.
ఈ దేవాలయ మండపాన్ని మొత్తం 30 రాతి స్తంభాలతో నిర్మించారు. స్వామివారికి ఎదురుగా శ్రీకూర్మం అంటే తాబేలు ముద్రించి ఉంది. గర్భగుడికి ఎదురుగా గరుడ పక్షి ఉంది. గర్భగుడి ప్రధాన ద్వారానికి ఇరువైపులా జయ విజయులు ఉన్నారు. పద్మావతి శ్రీవారి కళ్యాణ వైభోగ చిత్రం. ఆలయ గర్భగుడిలో నల్లరాతి విగ్రహాలతో ఉన్న స్వామివారికి కుడివైపు శ్రీదేవి, ఎడమవైపు భూదేవి కొలువిదీరున్నారు. ఇవి ఊరేగింపులో వాడే స్వామివారి విగ్రహాలు. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.